ఆనాడు ఏ ఆంధ్ర పాలకుల ఆధిపత్యం నుండి స్వేచ్ఛ కొరకు పోరాటం చేయడం జరిగిందో ఈ రోజు సాధించుకోబడ్డటువంటి ఒక తెలంగాణ రాష్ట్రంలో స్వయంగా తెలంగాణ పాలకులు తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్య విలువలను కలరాసే విధంగా నిర్బంధం కొనసాగించటం ఇది తీవ్రంగా ఖండిస్తున్నాం నిరసిస్తున్నాం ఒక విధంగా ఆనాడు ఆంధ్ర పాలకుల ఆధిపత్యం కొనసాగితే ఈ రోజు
తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ కుటుంబం లో బందీ అయిందని చెప్పని చెప్పక తప్పదంటున్నా నేను. వెళ్ళి నిధులు నీళ్లు నియామకాలను సాధించుకోవాలని చెప్పినటువంటి ఒక భావనతోని రాష్ట్ర ఏర్పాటు ఉద్యమాన్ని చేపట్టడం జరిగిందో అటు నియామకాలకు సంబంధించి అదనపు ఉద్యోగాల కల్పన దేవుడెరు గాని వాస్తవ నియామకాలను కూడా చేపట్టకపోవటం మనం గమనించడం చెప్పంటాం వాస్తవ ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించినటువంటి విద్యార్థులు నిరుద్యోగ యువత ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాల వారందరూ కూడా ఇవల ఈ విధంగా నిరాశ నిస్పృహకు లోనై ఉన్నారో మనం గమనిస్తున్నాం నిధులకు సంబంధించి ఇవల 1956 లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడితే 2014 జూన్ 2 తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించడం జరిగింది అంటే 58 సంవత్సరాల సమైక్య రాష్ట్ర పాలనలో తెలంగాణ ప్రాంత అప్పుల వాట 60,000 కోట్లు ఉంటే ఈ రోజు అది 3 లక్షల కోట్లు చేరుకుంటుంది అంటే దయచేసి దీని బట్టే గమనించొచ్చు వీళ్ళ నిధులు ఏ విధంగా రాష్ట్రాన్ని అప్పుల ఊబులోకి నెట్టి మరి తాకట్టు పెట్టడం జరుగుతుందని చెప్పంటున్నాను ఇలా మిషన్ భగీరథ 40,000 కోట్ల అప్పుల భారం ఇంతవరకు ఏదైతుందో మరి ఎక్కడా ఇది శుద్ధి చేసిన నీరు అందింపజేసిన దాఖలాలు కనపడటం లేదు ఇలా సాగునీటికి సంబంధించి వాస్తవంగా ఆనాడు ఏ ప్రాణహిత చేవల ప్రాజెక్టు నిర్మాణంతో కేవలం 36,000 కోట్లతో 16 లక్షల ఎకరాలను సాగుమయం చేసే విధంగా కార్యక్రమం రూపొందిస్తే ఇవాలది అంటే అది ఎక్కడ చేరుకుంటుందో ఎవరు కూడా ఊహించలేకపోతున్నారని చెప్పంటున్నారు ఇప్పటికే లక్ష కోట్ల పైన వెచ్చితరం జరిగింది మరి ఇంకా ఎంత భారం పడుతుందో మనం ఊహించలేకపోతున్నారని చెప్పండి వాస్తవంగా ఏ మహారాష్ట్ర ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా ఇప్పుడు తుమ్మడి ఎట్టు వద్ద బ్యారేజీ నిర్మాణం చేయడంతో ఆదిలాబాద్ తూర్పు ప్రాంతాన్ని సాగుమయం చేయడంతో పాటుగా వీళ్ళ ఎగువ ప్రాంతానికి నీటిని తరలించి ఇదే ఎల్లంపల్లి ద్వారా మనం సాగునీటి లభ్యత పొందాలని భావిస్తే వీళ్ళ ఒప్పందం కుదుర్చుకొని కూడా ఇంతవరకు ఏదైతే తుమ్మడి ఎట్టి బ్యారేజీ నిర్మాణం కనీసం నిధులు మంజూరు కూడా చేయలేకపోవటం వీళ్ళ ప్రభుత్వ నిర్లక్ష్యం నిదర్శనం పేర్కొంటారని చెప్పండి ముఖ్యంగా ఈ రోజుకు సంబంధించి ఇక్కడ సంగారెడ్డి జిల్లాకు సంబంధించి సంగారెడ్డి కానివ్వండి సైకిరాబాద్ కానివ్వండి నారాయణఖేడ్ కానివ్వండి ఒకప్పుడు జీవనదిగా భావించినటువంటి మంజీరా యావ సంగారెడ్డి జిల్లాకు త్రాగునీటి సౌకర్యంతో పాటుగా గన్పూర్ ఆయకట్ట మరి సాగునీరు అందింపజేసే లక్ష్యంతో ఉన్నటువంటి ఒక ప్రాజెక్ట్ వాస్తవంగా ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా దానికి మరి నీరు అందింపచేయడం జరుగుతుంది పేర్కొంటున్నప్పటికీ మరి ఇంతవరకు ఏదైతుందో దానికి కావాల్సినటువంటి ఒక పనులు చేపట్టలేకపోవడంతో మరి ఉమ్మడి సంగారెడ్డి జిల్లాలో ఎదుర్కొంటున్నటువంటి ఒక త్రాగునీటి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని అక్కడ స్థానిక శాసన సభ్యులు జగ్గారెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు వాస్తవంగా ఇవాళ పట్టభద్రుల నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఒక ప్రతినిధిగా వీళ్ళ ఉమ్మడి సంగారెడ్డి జిల్లా కూడా ఇదితో కరీంనగర్ పట్టభద్రుల నియోజకవర్గం పరిధిలో మరి అంతర్భాగంగా ఉన్న పరిస్థితులలో అందులో పాల్గొని బాధ్యత నాపై ఉండగా మరి ఇక్కడ ఈ విధంగా నిర్బంధంగా నిరోధించటం నాకు నిజంగా అసలు మనం ఇక్కడ ఉన్నామో మనకి తోసలేదు చెప్పంటుంది అంటే వాస్తవంగా ప్రివెంటివ్ అరెస్ట్ అనేది ఇక్కడ లా అండ్ ఆర్డర్ బ్రేక్ డౌన్ అయ్యే పరిస్థితిలో పని ఉంటే ప్రివెంటివ్ అరెస్ట్ చేయడం సహజం ఇక్కడ మా కార్యక్రమమే జస్ట్ ఇట్స్ ఓన్లీ టు విజిట్ అండ్ అబ్జర్వ్ పరిశీలన కొరకు మాత్రమే ఇక్కడ యాత్రను మేము ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది అక్కడ ఏ విధమైనటువంటి ఒక ప్రొటెస్ట్ కానీ నిరసన కానీ చేపట్టేటువంటి ఒక కార్యక్రమం రూపొందించలేదు అంటే కనీసం ఏదైతుందో వాస్తవ పరిస్థితులను కూడా పరిశీలించడానికి కొరకు కూడా మీరు అనుమతించలేకపోతున్నారంటే మరి తెలంగాణ రాష్ట్రం ఏ పరిస్థితులు ఉందో దయచేసి ఊహించాలని చెప్పంటున్నాం మరి మీరు
భౌతికంగా మమ్మల్ని నిర్బంధించొచ్చు. చట్టం మీ చేతిలో ఉన్నది కాబట్టి కానీ వాస్తవాలను వెలుగులోకి రావటాన్ని ఏది ఇస్తుందో మీరు నిర్బంధించలేరు అని చెప్పండి. యావత్ తెలంగాణ సమాజం గమనిస్తుంది, ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏ పరిస్థితిలో ఏ విధంగా కొనసాగుతుందని చెప్పని దయచేసి దీన్ని తీవ్రంగా నిరసిస్తూ ఇవాళ గృహ నిర్బంధం, దిస్ ఈజ్ ఏ నాట్ డెమోక్రటిక్. ఇవాళ మాలాంటి ఇవాళ చట్టసభకి ఎన్నికైనట్టుగా ప్రజాప్రతినిధులనే మరి నిర్బంధించటం, ఇది ప్రజాస్వామ్య విలువలను ఏదైతుందో కళ రాస్తున్నట్టుగా భావించక తప్పదని చెప్పని నేను పేర్కొంటున్నాను.